గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. మై సెల్ఫ్ వెంకట్, ఐఎమ్ ద ఫ్యాకల్టీ హియర్. సో వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ ఎంసీక్యూ సిరీస్ ఫర్ గ్రూప్ 1. సో ప్రెజెంట్ మనం ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నాం. సో సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 1 వాళ్ళ కోసం మల్టిపుల్ కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ని మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎంటైర్ సిలబస్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాం. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, తెలంగాణ సొసైటీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, ఇటువంటి సబ్జెక్ట్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా దీంట్లోనే వస్తాయి. అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో 1 ఇయర్ వ్యాలిడిటీతో కోర్స్ వచ్చేసరికి కేవలం 13,000 రూపీస్ మాత్రమే. అండ్ 2 ఇయర్స్ వ్యాలిడిటీతో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 15,000. సార్, మాకు ప్రిలిమ్స్ వద్దు, కేవలం మెయిన్స్ కోర్స్ కావాలనుకుంటే యు ఆర్ వెల్కమ్. సో మెయిన్స్ వైజ్ ద రైట్ వే అనే కోర్స్ కూడా ఉంది. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెయిన్స్. సో అరౌండ్ 500+ మెయిన్స్ క్వశ్చన్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. సో మేము ఇనీషియల్గా 500 అనుకున్నాం, కానీ ఇప్పుడు అది అరౌండ్ 700 క్వశ్చన్స్ని మేము డీల్ చేస్తున్నాం. సో ఆల్రెడీ 300+ క్వశ్చన్స్ని మేము కవర్ చేయడం జరుగుతుంది. సో డైలీ 12 to 15 క్వశ్చన్స్ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. ఓకేనా? సో 12 to 15 క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి డైలీ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఓకే? సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి టాపిక్ మీద మల్టిపుల్ క్వశ్చన్స్ ప్లేస్ చేసి మల్టిపుల్ డైమెన్షన్స్లో రెడీమేడ్ PDFs, రెడీమేడ్ ఇంట్రొడక్షన్స్, రెడీమేడ్ కంక్లూజన్స్, ఓకే, ఎంటైర్ డేటా అనేది మీకు PDFs రూపంలో మేము ప్రొవైడ్ చేస్తాం విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. ఓకే? సో మెయిన్స్ కోర్స్ వచ్చేసరికి 1 ఇయర్ వ్యాలిడిటీతో 8,000 రూపీస్ మాత్రమే. అండ్ 2 ఇయర్స్ వ్యాలిడిటీతో 10,000 రూపీస్ మాత్రమే. ఓకేనా? సో వీలైనంత తొందరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో అడ్మిషన్స్ కోసం మీ కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. సో లెట్స్ లుక్ అట్ ద ఫస్ట్ క్వశ్చన్. అమాంగ్ ఇండియన్ ఎకనామిస్ట్ హూ హ్యాడ్ డన్ పైనీరింగ్ వర్క్ ఆన్ నేషనల్ ఇన్కమ్. ఓకేనా? సో నేషనల్ ఇన్కమ్ మీద ఎక్కువగా ఎవరు మంచి ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశారు అని చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూడండి, పిఎన్ దార్, ప్రొఫెసర్ షెనాయ్, వికే ఆర్వి రావు గారు అండ్ జగదీష్ భగవతి గారు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి వికే ఆర్వి రావు గారు అనమాట. సో మన ఇండియాలో ఫస్ట్ టైం నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేసిన పర్సన్ ఎవరంటే దాదాభాయ్ నవరోజీ గారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, దాదాభాయ్ నవరోజీ గారు. ఓకేనా? రైట్. అండ్ ఈయన తరువాత ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ని కనిపెట్టిన పర్సన్, ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్, సైంటిఫిక్ ప్రొసీజర్ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్, అండ్ దిస్ వర్క్ వాజ్ డన్ బై నన్ అదర్ దాన్ డాక్టర్ వికే ఆర్వి రావు గారు. ఓకేనా? సో నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ని కనిపెట్టిన మొట్టమొదటి పర్సన్, ఓకేనా, ఇండియన్ ఎకనామిస్ట్ ఎవరు అంటే వికే ఆర్వి రావు గారు. దాదాభాయ్ నవరోజీ గారు వచ్చేసరికి ఫస్ట్ టైం నేషనల్ ఇన్కమ్ని ఆయన ఎస్టిమేట్ చేశారు. ఓకేనా? అందరికంటే ఫస్ట్ ఆయన ఎస్టిమేట్ చేసింది. బట్ ఒక సైంటిఫిక్ ప్రొసీజర్లో మనకి కొంచెం నాలెడ్జ్ని క్రియేట్ చేసిన పర్సన్, అందించిన పర్సన్ ఎవరంటే డాక్టర్ వికే ఆర్వి రావు గారు. సో ఈయన అందించిన సైంటిఫిక్ ప్రొసీజర్ ఎలా ఉంది అంటే, మన యొక్క ఇండియన్ ఎకానమీని, ఓకేనా, మన యొక్క ఇండియన్ ఎకానమీని 2 సెక్టర్స్ కింద డివైడ్ చేశారు. ఈయన 2 సెక్టర్స్ కింద డివైడ్ చేశారు. సో ఆ సెక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ సెక్టర్ వచ్చేసరికి అగ్రికల్చర్. ఓకేనా? ఫస్ట్ సెక్టర్ వచ్చేసరికి అగ్రికల్చర్, సెకండ్ సెక్టర్ వచ్చేసరికి కార్పొరేట్ సెక్టర్. ఓకేనా? మన యొక్క ఇండియన్ ఎకానమీని అగ్రికల్చర్ సెక్టర్ లాగా, కార్పొరేట్ సెక్టర్ లాగా, ఇలా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేశారు రావు గారు. ఓకే. సో ఈ అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో, దీంట్లో నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేయడం కోసం రావు గారు సజెస్ట్ చేసిన మెథడ్ ఏంటంటే ప్రొడక్షన్ మెథడ్. ఇవన్నీ రాసుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఏ మెథడ్ని సజెస్ట్ చేశారు? ప్రొడక్షన్ మెథడ్. నెక్స్ట్, కార్పొరేట్ సెక్టర్ నుంచి నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేయడం కోసం హీ సజెస్టెడ్ ఇన్కమ్ మెథడ్. సో ఇన్కమ్ మెథడ్ అంటే ఏంటి, ప్రొడక్షన్ మెథడ్ అంటే ఏంటి, కన్జంప్షన్ ఆర్ ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏంటో వెయిట్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ ఇచ్చారైనా, అండ్ మన యొక్క ఇండియన్ ఎకానమీని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేశారు, అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి, కార్పొరేట్ సెక్టర్ ఒకటి. అండ్ అగ్రికల్చర్ సెక్టర్లో మనం ప్రొడక్షన్ మెథడ్ని యూజ్ చేసి డేటాని కలెక్ట్ చేయాలి అన్నాడు. అండ్ కార్పొరేట్ సెక్టర్లో ఇన్కమ్ మెథడ్ని యూజ్ చేసుకుని డేటాని కలెక్ట్ చేసి వీ కెన్ క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పి ఒక సైంటిఫిక్ మెథడ్ని ఈయన ప్రొవైడ్ చేశారనమాట. ఓకే?
డన్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి వికే ఆర్వీరావు గారు. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ద నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా కరెంట్లీ ఈజ్. ఓకేనా, సో మన ఇండియాలో నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఫస్ట్ వన్, అండర్ ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, నాన్ మానిటైజ్డ్ కన్జంప్షన్ అండ్ లో సేవింగ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి నాన్ మానిటైజ్డ్ కన్జంప్షన్. నాన్ మానిటైజ్డ్ కన్జంప్షన్ అంటే ఏం లేదమ్మా. సో మనకేంటంటే ఎటువంటి మానిటరీ ట్రాన్సాక్షన్స్ జరగకుండా కన్జంప్షన్ అనేది జరిగిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది, చూడండి. సో ఇతను ఒక ఫార్మర్, హీ ఈజ్ ఎ ఫార్మర్. సో ఇతను ఏం చేశాడంటే ఒక 100 kgs వీటిని పండించాడు. 100 kgs ఆఫ్ వీటిని ఈయన పండించాడు. పండించిన 100 kgs ఆఫ్ వీటిలో ఒక 75 kgsని మార్కెట్లో అమ్మేశాడు. 75 kgsని మార్కెట్లో ఇతను సెల్ చేసేసాడు. ఓకేనా, డన్. సో ఇలా సెల్ చేసేసిన తర్వాత ఇతనికి అమౌంట్ వస్తుంది కదా. ఓకేనా, అమౌంట్ అనేది వస్తుంది, ఇన్కమ్. సో ఇన్కమ్ వచ్చింది. సో దాన్ని మనం నేషనల్ ఇన్కమ్లో క్యాలిక్యులేట్ చేసేస్తాం. సో ఈ 75 kgs ఆఫ్ వీట్ అనేది నేషనల్ ఇన్కమ్లోకి యాడ్ అయింది. రిమైనింగ్ పోర్షన్ ఎంత? 25 kgs. ఏమైంది? 25 kgs. ఈ 25 kgsని ఈ ఫార్మర్ ఏం చేశాడంటే తన యొక్క ఓన్ కన్జంప్షన్ కోసం యూజ్ చేసుకున్నాడు. అంటే ఇంట్లో ఫ్యామిలీ పర్సన్స్ ఈ వీటిని యూజ్ చేసుకొని ఫుడ్ ఐటమ్స్ తయారు చేసుకొని తినడం స్టార్ట్ చేశారనమాట. సో 25 kgs అలా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 75 kgsే వస్తుంది తప్ప ఈ 25 kgs రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి మానిటరీ ట్రాన్సాక్షన్ అనేది జరగట్లేదు. ఓకేనా, సో కన్జంప్షన్ కోసం ఇక్కడ మానిటరీ ట్రాన్సాక్షన్ అంటే డబ్బుల్లో ట్రాన్సాక్షన్ అనేది జరగట్లేదు అనమాట. అతనే పండించుకున్నాడు, అతనే కన్జ్యూమ్ చేసుకున్నాడు. ఓకే, ఇక్కడ ఎటువంటి మానిటరీ ట్రాన్సాక్షన్ అనేది జరగలేదు. ఈ 75 kgsకి మాత్రం మానిటరీ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇతను ఏం చేశాడు, 75 kgs ఆ వెయిట్ ఉన్న వీటిని వేరే వాళ్ళకి అమ్మాడు. సో వేరే వాళ్ళు ఏం చేశారు, డబ్బులు ఇచ్చారు. సో డబ్బులు ఇతను సంపాదించాడు కాబట్టి సో ఆ ఇన్కమ్ని మనం నేషనల్ ఇన్కమ్లోకి యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. బట్ ఈ 25 kgs తను పండించిన తర్వాత తనే కన్జ్యూమ్ చేసుకున్నాడు కదా, ఇక్కడ ఎవరు ఇతనికి పే చేయట్లేదు. ఓకే, ఇక్కడ ఇన్కమ్ ఏమీ రావట్లేదు. సో అందుకని ఇది నేషనల్ ఇన్కమ్లోకి రావట్లేదు అనమాట. ఇది ఒక ప్రాబ్లం. ఓకేనా, డన్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి నాన్ మానిటైజ్డ్ కన్జంప్షన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ ప్లానింగ్. సో మన ఇండియా తాలూకా ఎకనామిక్ ప్లానింగ్లో కింద ఉన్న వాటిలో ఫ్యూచర్ కానిది ఏంటి? విచ్ ఈజ్ నాట్ ఏ ఫ్యూచర్ అంటే కనపడినది ఏంటి? ఆప్షన్ ఏ ఇంపరేటివ్ ప్లానింగ్, ఆప్షన్ బి లిమిటెడ్ సెంట్రలైజేషన్, ఆప్షన్ సి డెమోక్రాటిక్ సోషలిజం, ఆప్షన్ డి ఇండికేటివ్ ప్లానింగ్. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ ప్లానింగ్. సో వీటి గురించి కూడా చెప్తాను చూడండి. ఇంపరేటివ్ ప్లానింగ్ ఒకటి ఉంటుంది అండ్ ఇండికేటివ్ ప్లానింగ్ ఒకటి ఉంటుంది. ఇంపరేటివ్ అండ్ ఇండికేటివ్. ఓకేనా, డన్. సో ఇంపరేటివ్ ప్లానింగ్ అంటే ఏంటంటే, సో గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇంపరేటివ్ ప్లానింగ్లో గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నథింగ్ బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అండ్ వాటి యొక్క కన్జంప్షన్ ఎవరు డిసైడ్ చేస్తారంటే మెజారిటీ రోల్ వచ్చేసరికి గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఏ ప్రైజెస్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎవరికి తగ్గట్టుగా నువ్వు గూడ్స్ని తయారు చేయాలి, ఓకేనా, ఎవరికి అమ్మాలి, ఇవన్నీ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. సో దీన్ని మనం ఇంపరేటివ్ ప్లానింగ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, సో దేర్ ఈజ్ ఏ సెంట్రల్ అథారిటీ. ఇక్కడ ఒక సెంట్రల్ అథారిటీ అనేది ఉంటుంది, అదే మొత్తం రెగ్యులేట్ చేస్తుంది ఇంపరేటివ్ ప్లానింగ్లో. మరి ఇండికేటివ్ ప్లానింగ్లో ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే జస్ట్ సజెషన్స్ మాత్రమే ఇస్తుంది. ఓకేనా, కార్పొరేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్ సెక్టర్ ఏదైతే ఉందో, వీళ్ళకి గవర్నమెంట్ జస్ట్ సజెషన్స్ మాత్రమే ఇస్తుంది. ఓకేనా, సో ఇలా నడుచుకోండి, సో ఇటువంటి గూడ్స్ని ప్రొడ్యూస్ చేయండి, ఇలా డిస్ట్రిబ్యూట్ చేయండి, ఈ ప్రైజెస్కి అమ్మండి అని చెప్పి జస్ట్ సజెషన్స్ మాత్రమే ఇస్తుంది. కానీ ఒక స్ట్రాంగ్ అథారిటేటివ్ రోల్ అనేది ప్లే చేయదు. ఓకేనా, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మార్కెట్ ఫోర్సెస్కే వదిలేస్తారనమాట ప్రైజెస్. ఓకేనా, సో ప్రైజెస్ని మార్కెట్ ఫోర్సెస్కే వదిలేస్తారు. సో మార్కెట్ ఫోర్సెస్ అంటే ఏంటి, డిమాండ్ అండ్ సప్లై. ఓకేనా, సో ఈ ఇండికేటివ్ ప్లానింగ్ అనేది మన ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఎక్కడైతే క్యాపిటలిజం ఉంటుందో లేకపోతే ఎక్కడైతే మిక్స్డ్ ఎకానమీస్ ఉంటాయో ఆ పర్టికులర్ ఎకానమీస్లో మనకి కనిపించేవి ఇండికేటివ్ ప్లానింగ్.
జస్ట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ కానీ సజెషన్స్ కానీ ఇస్తుంది అంతే. ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వదు, ఎక్కువగా ఇంటర్వ్యూన్ అవ్వదు, జస్ట్ లిమిట్లోనే ఉంటుంది. ఓకేనా? సో దీన్నే లిమిటెడ్ సెంట్రలైజేషన్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఓకే, డన్. సో మీరే చెప్పండి, మన ఇండియాలో ఇంపరేటివ్ ఉందా, ఇండికేటివ్ ఉందా? ఎస్, మన ఇండియాలో ఇండికేటివ్ ప్లానింగ్ ఉంది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో పబ్లిక్ సెక్టర్కి ప్రైవేట్ సెక్టర్కి ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ కొన్ని సెక్టర్స్లో మాత్రం ప్రైవేట్ సెక్టర్కి ఎంట్రీ అనేది ఉండదు, లేకపోతే లిమిటెడ్ ఎంట్రీ ఉంటుంది. ఓకేనా? సో దీన్నే మనం ఇండికేటివ్ ప్లానింగ్ అని చెప్పి పిలుస్తాం. గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, జస్ట్ సజెషన్స్ అండ్ గైడ్ లైన్స్ను మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. వేర్ యాజ్ ఇంపరేటివ్ ప్లానింగ్లో ఏం జరుగుతుంది అంటే ప్రైవేట్ సెక్టర్కి ఎక్కువగా రోల్ అనేది ఉండదు. సో మెజారిటీ ఆఫ్ ద రోల్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటుంది, గవర్నమెంట్ ఎక్కువగా ఇంటర్వ్యూన్ అవుతూ ఉంటుంది. సో మన దాంట్లో కనిపించని ఫ్యూచర్ ఏంటంటే ఇంపరేటివ్ ప్లానింగ్. ఓకేనా? రైట్. సో ఇవన్నీ మన ఇండియాలో కనిపిస్తాయి. ఇండికేటివ్ ప్లానింగ్ ఉంటుంది. సో ఇండికేటివ్ ప్లానింగ్లో ఒక పర్టికులర్ ఫ్యూచరే డెమోక్రాటిక్ సోషలిజం. సో బోత్ ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటారు, పబ్లిక్ ప్లేయర్స్ ఉంటారు. సో పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఇద్దరూ కలిసికట్టుగా వర్క్ చేస్తారు, కోఆపరేషన్ అనేది ఉంటుంది. అండ్ సెంట్రలైజేషన్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. ఓకేనా? గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ అనేది చాలా లిమిటెడ్గానే ఉంటుంది. అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కానీ, ఎకానమీ మరీ దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది, ప్రైజెస్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి అన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఓకేనా? అంతేగాని ప్రతిసారి మార్కెట్లోకి వచ్చి ఏ నువ్వెందుకు ఇది ప్రొడ్యూస్ చేస్తున్నావు, ఇది నువ్వు చేయకూడదు, ఎందుకు ఈ ప్రైస్కి అమ్ముతున్నావు, ఇలా చేయకూడదు, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని ఇలా ఎందుకు తయారు చేస్తున్నావు, ఇలానే తయారు చేయి, ఇలా ఎక్కువగా ఇంటర్వ్యూని మాత్రం గవర్నమెంట్ అవ్వదు. ఓకే? సో మన ఇండియా వచ్చేసరికి ఇండికేటివ్ ప్లానింగ్ని మనం ఫాలో అవుతాం, ఇంపరేటివ్ ప్లానింగ్ అనేది మన ఇండియాలో లేదు. ఓకేనా? సో వాడు లేనిది అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ, ఇంపరేటివ్ ప్లానింగ్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాట్ డస్ ద టర్మ్ గ్రీన్ షూట్స్ రిప్రజెంట్ ఇన్ అన్ ఎకానమీ? గ్రీన్ షూట్స్ అంటే ఏంటి ఎకానమీ పర్స్పెక్టివ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా తెలుసుకుందాం, అసలు గ్రీన్ షూట్ అంటే ఏంటో నార్మల్గా తెలుసుకుందాం. దిస్ ఈజ్ ఎ సాయిల్. ఓకేనా? దిస్ ఈజ్ ఎ సాయిల్. ఇది ఒక ప్లాంట్ అనుకోండి, ఒక చిన్న ప్లాంట్. సో ప్లాంట్కి సంబంధించిన లీవ్స్ అన్నీ ఏమైపోయినాయి అంటే షెడ్డింగ్ అయిపోయినాయి. ఓకేనా? సో షెడ్డింగ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో షెడ్డింగ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ చిన్న చిన్న లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, గ్రో అవ్వటానికి స్టార్ట్ అవుతాయి చిన్న చిన్నవి. ఓకేనా? సో వీటినే మనం ఏమంటామంటే గ్రీన్ షూట్స్ అని చెప్పి పిలుస్తాము. ఏమని చెప్పి పిలుస్తాం? గ్రీన్ షూట్స్. ఓకే, రైట్. సో ఇక్కడ షెడ్డింగ్ ఫేజ్ని మనం ఎకానమీ పర్స్పెక్టివ్లో ఎలా అనుకోవచ్చు అంటే రెసిషన్ అని చెప్పి అనుకోవచ్చు. అంటే స్లో డౌన్ అయిపోవటం, లేకపోతే మార్కెట్ అనేది డల్గా అయిపోవటం, లేకపోతే పడిపోవటం. అంతే కదా, ట్రీ లేకపోతే ప్లాంట్ తన యొక్క లీవ్స్ని కోల్పోయింది అంటే డల్ ఫేజ్లోకి వెళ్ళిపోయిందని అర్థం. ఓకేనా? ఇట్ ఈజ్ ఎ నెగిటివ్ ఫేజ్. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ పడిపోయిన ట్రీ కాస్త, ఓకేనా, చక్కగా మళ్ళీ కొత్త కొత్త లీవ్స్తో మళ్ళీ అందంగా తయారవుతుంది. అలాగే మనకు ఎకానమీ కూడా రెసిషన్ టైంలో కిందకి పడిపోతుంది, బాగా డల్గా వెళ్ళిపోతుంది, ఎక్కువ గ్రోత్ అనేది ఉండదు, జీడిపి కూడా పడిపోతుంది. మళ్ళీ పడిపోయిన తర్వాత ఎకానమీ అనేది మళ్ళీ తిరిగి లెగుస్తుంది కదా, మళ్ళీ కొత్తగా చిగురు అనేది కనిపిస్తుంది కదా, మళ్ళీ పాజిటివ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, న్యూ ఫేస్ అనేది కనిపిస్తుంది కదా, నథింగ్ బట్ రికవరీ ఫేస్ అని చెప్తాం కదా. సో ఆ రికవరీ ఫేస్ని మనం ఏమంటామంటే గ్రీన్ షూట్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఒక ప్లాంట్లో జరిగే దాన్ని, అంటే ఒక మొక్కకి సంబంధించిన దాన్ని మనం ఎకానమీలో కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? సో లీవ్స్ అన్నీ, ఆకులన్నీ రాలిపోయిన తర్వాత కొత్త చిగురు వచ్చేదాన్ని మనం గ్రీన్ షూట్స్ అంటాం. అలాగే ఒక ఎకానమీ ఏదైతే ఉందో అది కిందకి పడిపోయిన తర్వాత మళ్ళీ పైకి తిరిగి లెగుస్తుంది కదా, ఆ రికవరీ ప్రాసెస్ని మనం గ్రీన్ షూట్స్ అని చెప్పి పిలుస్తాము. ఓకేనా? ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం, పదండి. సో ఇట్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ ఏ గ్రోయింగ్ ఎకానమీ? నో. ఇట్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఎకనామిక్ రికవరీ డ్యూరింగ్ అన్ ఎకనామిక్ డౌన్ టర్న్. సో ఎకానమీ అనేది పడిపోయిన తర్వాత సో రికవరీ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, సో దాన్ని మనం గ్రీన్ షూట్స్ అంటాం. ఓకేనా? సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా కాన్సెప్చువల్గా తెలుసుకొని జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ని కానీ మనం అప్లై చేస్తే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి ఈజీగా. ఓకేనా? డన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఈజీ వన్, ఇట్ ఈస్ ఎ జనరలైజ్డ్ క్వశ్చన్. సో వీడియోని పాజ్ చేసి మీరందరూ సాల్వ్ చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిగార్డ్ టు ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ రిఫర్స్ టు ద సోషల్ ఇంక్లూజన్ ఆఫ్ సోషల్లీ ఎక్స్క్లూడెడ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ.
సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే ఏమి లేదమ్మా, ఇంక్లూజివ్ అంటే ఏంటి, అందరినీ కలుపుకోవాలి. సో డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది అందరికీ అందాలన్నమాట. బికాస్ మన ఇండియాలో ఏం జరుగుతుందంటే దెర్ ఆర్ సమ్ వల్నరబుల్ సెక్షన్స్. మన ఇండియాలో కొంతమంది వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారు. ఎవరు ఆ వల్నరబుల్ సెక్షన్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి చిల్డ్రన్, నెక్స్ట్ ఉమెన్, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్, ఆ తర్వాత దివ్యాంగ్స్, నథింగ్ బట్ డిజేబుల్డ్ పీపుల్. సో గుర్తుపెట్టుకోండి, ఎవరు డిజేబుల్డ్ అనే పదాన్ని ఇంకా వాడమాకండి. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డిజేబుల్డ్ అనే ప్లేస్లో, డిజేబుల్డ్ అనే పదం యొక్క ప్లేస్లో దివ్యాంగ్స్ అనే పదాన్ని యూజ్ చేయండి. ఓకే, డన్. సో చిల్డ్రన్, ఉమెన్, ఓల్డ్ ఏజ్, దివ్యాంగ్స్, స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ట్రాన్స్జెండర్స్. ఓకేనా? సో వీళ్ళని మనం వల్నరబుల్ సెక్షన్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? ఎందుకంటే వీళ్ళు సోషల్ ఎక్స్క్లూజన్కి గురవుతున్నారు. దే ఆర్ ఎక్స్పోజింగ్ టు సోషల్ ఎక్స్క్లూజన్. సో దివ్యాంగ్స్ ఉన్నారు. ఓకేనా? సో ఎవరికైనా సరే లెగ్స్ లేవనుకోండి, ఏ డిజేబుల్డ్ పర్సన్, దివ్యాంగ్, సో అతను మనకులాగా సొసైటీలో పార్టిసిపేట్ చేయగలడా? లేదు. ఎందుకంటే అతనికి యాక్సెసిబిలిటీ అనేది సరిగ్గా లేదు, ట్రాన్స్పోర్టేషన్ అనేది తనకి యాక్సెసిబుల్గా లేదు. మీరే ఆలోచించండి, ఆర్టీసీ బస్సెస్ కానీ లేకపోతే ట్రైన్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో, ఒక దివ్యాంగ్ పర్సన్ తనంతట తాను ఓన్గా వెళ్ళి బస్సు ఎక్కే సిచ్యువేషన్ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అసలు మన ఇండియాలో ఉందా? లేదు. ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి అంటే స్టెప్స్ ఉంటాయి తప్ప ఈ వీల్ చైర్ లాంటివి వెళ్ళేవి అక్కడ కన్వీనియంట్గా ఎటువంటి పాత్ అనేది ఉండదు. ఎవరో ఒకళ్ళ సహాయం అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది వీళ్ళకి యాక్సెసిబుల్గా లేదు, పబ్లిక్ ఆఫీసెస్ అనేవి వీళ్ళకి యాక్సెసిబుల్గా లేవు. ఓకేనా? ఇంకా బయట ఎలా వీళ్ళు ఇంటరాక్ట్ అవుతారు మనకిలాగా? మనం ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళిపోతాం. ఓకేనా? మనం ట్రాన్స్పోర్ట్ని ఈజీగా యాక్సెస్ చేసుకుంటున్నాం, మనం కూడా పబ్లిక్ ఆఫీసెస్ని ఈజీగా యాక్సెస్ చేసుకుంటున్నాం, బట్ వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. ఓకేనా? సో దీన్ని ఎక్స్క్లూజన్ అని చెప్పి పిలుస్తాం. సో అందుకని చెప్పి ఇలా ఉన్న వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మనం డెవలప్మెంట్ ప్రాసెస్లోకి తీసుకొచ్చి మనకి వస్తున్న ఈ డెవలప్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి కూడా రీచ్ అయ్యే విధంగా మనం తీసుకొచ్చే స్టెప్స్ని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో సోషల్లీ ఎక్స్క్లూడెడ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి, దాన్నే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైటే. సో దీంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ప్రొడక్టివ్ అండ్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే సో దట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది అండ్ వీళ్ళందరికీ ఇప్పుడు డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. సో వీళ్ళకి లివింగ్ స్టాండర్డ్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? రైట్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా బాగుంటుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హయ్యర్ గ్రోత్ ఇన్ జీడీపీ అండ్ పాపులేషన్ కన్ అక్కర్ టుగెదర్. ఓకేనా? సో పాపులేషన్ పెరిగితే జీడీపీ కూడా బాగా గ్రో అవుతుంది అంటున్నాడు. ఆలోచించండి. సో జనాభా పెరిగింది. జనాభా పెరిగింది అంటే ఏంటి అర్థం? అవైలబుల్ వర్క్ ఫోర్స్ పెరిగినట్టే. సో వీళ్ళందరూ వర్క్ చేస్తే ఏమవుతుంది? ప్రొడక్టివిటీ పెరుగుతుంది అండ్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. సో దట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క క్వాంటిటీ పెరుగుతుంది. సో దట్ మన యొక్క జీడీపీ కూడా పెరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో పాపులేషన్ పెరిగితే ఖచ్చితంగా జీడీపీ కూడా పెరిగే ఛాన్సెస్ హైగా ఉంటాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైటే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్వేస్ డిక్రీజెస్ విత్ హై పాపులేషన్ గ్రోత్. సో ఇక్కడ వాడు దేని గురించి అంటున్నాడంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫార్ములా ఏంటి? టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ ఆర్ ఆఫ్ ఎన్ ఏరియా డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ. ఓకేనా? సో టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. ఓకే. సో మనకి పాపులేషన్ బాగా పెరుగుతుంది అనుకోండి, అంటే ఏంటి అర్థం? డినామినేటర్ వాల్యూ బాగా పెరుగుతుంది అని అర్థం. సో ఎప్పుడైనా డినామినేటర్ వాల్యూ బాగా పెరిగితే సో ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. సో దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు? టోటల్ పాపులేషన్ ఏదైతే ఉందో, ఈ పాపులేషన్ గ్రోత్ అనేది చాలా హైగా ఉంటే ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది అన్నమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకేనా? రైట్. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. జీడీపీ డీఫ్లేటర్ ఈజ్ యూజ్డ్ టు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో జీడీపీ డీఫ్లేటర్ ఫార్ములా కూడా రాసుకోండి, ఉపయోగపడుతుంది.
సో జీడిపి డిఫ్లేటర్ ఇస్ ఈక్వల్ టు నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. ఓకేనా? నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. ఇలా చేస్తే మనకు వచ్చేది జీడిపి డిఫ్లేటర్ అనమాట. సో నామినల్ జీడిపిలో ఏమేమి ఉంటాయి? ప్రొడక్షన్ వచ్చేసరికి కరెంట్ ఇయర్ ప్రొడక్షనే ఉంటుంది, ప్రైజెస్ కూడా కరెంట్ ఇయర్ ప్రైజెసే ఉంటాయి. మరి రియల్ జీడిపిలో ప్రొడక్షన్ వచ్చేసరికి కరెంట్ ఇయర్ది ఉంటుంది, ప్రైజెస్ వచ్చేసరికి బేస్ ఇయర్ది ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ మన యొక్క బేస్ ఇయర్ వచ్చేసరికి 2011-12. ఓకేనా? సో జీడిపి డిఫ్లేటర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఫర్ సపోజ్ నామినల్ జీడిపి వచ్చేసరికి 200, రియల్ జీడిపి వచ్చేసరికి 100, సో ఇంటూ 100. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది వాల్యూ? 200 వచ్చింది. ఎంతమ్మా? 200%. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇన్ఫ్లేషన్. సో యాక్చువల్ జీడిపి ఎంత ఉండాలి? 100 ఉండాలి. మరి మనకి నామినల్ జీడిపి ఎంత వస్తుంది? 200 వస్తుంది. అంటే ఎంత? డబుల్ అన్నమాట. డబుల్ అయింది. ఎందుకు డబుల్ అయింది? బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో జీడిపి డిఫ్లేటర్ని మనం యూజ్ చేసుకొని ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, ఇది మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ప్రెజెంట్ ఇన్ఫ్లేషన్ ఉందా, డిఫ్లేషన్ ఉందా, సో ఇన్ఫ్లేషన్ ఉంటే ఎంత పర్సంటేజ్ ఉంది, డిఫ్లేషన్ ఉంటే ఎంత పర్సంటేజ్ ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ జీడిపి డిఫ్లేటర్. ఓకేనా? సో ఆప్షన్స్ చూద్దాం, పదండి. సో జీడిపి డిఫ్లేటర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద రిలేటివ్ రిడక్షన్ ఇన్ జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ ఏ కంట్రీ. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద ఇన్ఫ్లేషన్ ఇన్ ఏ కంట్రీ. ఎస్, దిస్ ఈస్ ద రైట్ వన్. సో జీడిపి డిఫ్లేటర్ని యూజ్ చేసి మనం ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో జీడిపి డిఫ్లేటర్ ఫార్ములా ఏంటమ్మా? నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. సో నామినల్ జీడిపి ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మనకి జనరల్గా ప్రైజెస్ అనేవి పెరుగుతుంటాయి కాబట్టి. సో నామినల్ జీడిపి ఈజ్ గ్రేటర్ దాన్ రియల్ జీడిపి. సో ఇక్కడ మనకు వచ్చే డిఫరెన్స్, ఆ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఇన్ఫ్లేషన్ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఓకేనమ్మా? డన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ ఓరియంటెడ్. ఇన్ ఇండియా రూరల్ ఇన్కమ్స్ ఆర్ జనరల్లీ లోవర్ దాన్ ద అర్బన్ ఇన్కమ్స్. సో మన ఇండియాలో అర్బన్ ఏరియాస్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కంటే రూరల్ ఏరియాస్లో ఉన్న ఇన్కమ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ అకౌంట్ ఫర్ దిస్. మరి దీనికి రీజన్స్ ఏంటి? అర్బన్ ఏరియాస్లో ఇన్కమ్స్ ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి, రూరల్ ఏరియాస్లో ఇన్కమ్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుంది? ఫస్ట్ వన్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ ఇల్లిటరేట్ అండ్ నో లిటిల్ అబౌట్ సైంటిఫిక్ అగ్రికల్చర్. సో మన ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇల్లిటరేట్స్ అనమాట, అండ్ వీళ్ళకి సైంటిఫిక్ అగ్రికల్చర్ మీద ఎక్కువగా అవగాహన లేదు. సో వీటి వల్లే వీళ్ళకి ఇన్కమ్ అనేది తక్కువగా ఉంది అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది రైటే. నెక్స్ట్ వన్, ప్రైజెస్ ఆఫ్ ప్రైమరీ ప్రొడక్ట్స్ ఆర్ లోవర్ దెన్ దోజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. సో ప్రైమరీ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వచ్చే వాటిని మనం ప్రైమరీ ప్రొడక్ట్స్ అంటాం, ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి వచ్చే వాటిని మనం మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ అంటాం. సో మన ఇండియాలో ఈ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రైమరీ ప్రొడక్ట్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? రైట్. సో మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ని ఎవరు అమ్ముతారు? అర్బన్ పీపుల్ అమ్ముతారు. ఓకే, మరి ప్రైమరీ ప్రొడక్ట్స్ని ఎవరు అమ్ముతారు? యునో, రూరల్ పీపుల్ అమ్ముతారనమాట. సో ఇక్కడే ఉంది కదా, సో ప్రైమరీ ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ అనేవి తక్కువగా ఉన్నాయి, సో ఆటోమేటిక్గా రూరల్ పీపుల్ యొక్క ఇన్కమ్ అనేది తక్కువగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళొక ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, డన్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ హ్యాస్ బీన్ లోవర్ వెన్ కంపేర్డ్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండస్ట్రీ. సో మనం ఇండస్ట్రీస్లో పెట్టే పెట్టుబడుల కంటే అగ్రికల్చర్ మీద పెట్టే పెట్టుబడి చాలా తక్కువగా ఉందంట. ఎస్, ఇది కూడా కరెక్టే. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 1, 2, and 3, ఈ మూడు స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎవ్రీ ఇయర్ మనకి అప్డేటెడ్గా ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కంప్రైజెస్ లిటరసీ రేట్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అండ్ వాట్ ఈస్ ద థర్డ్ ఇండికేటర్. సో మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మూడు ఇండికేటర్స్ ఉంటాయి. ఆ 3 ఇండికేటర్స్లో 2 వీడు ఇక్కడే ఇచ్చేశాడు. లిటరసీ రేట్ అనేది ఒక ఇండికేటర్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అనేది సెకండ్ ఇండికేటర్, దెన్ వాట్ ఈస్ ద థర్డ్ వన్. ఓకే, డన్. సో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం. సో దీన్ని పబ్లిష్ చేసేది ఎవరంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది. ఓకేనా? రైట్. సో రీసెంట్గా రిలీజ్ అయిన ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ని బేస్ చేసుకొని
మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 134 అన్నమాట, అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. ఓకేనా, మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంతమ్మా? 134 అవుట్ ఆఫ్ 193. ఓకేనా, రైట్. సో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఇండెక్స్ ఏదైతే ఉందో దీని యొక్క టైటిల్ ఏంటి, లేకపోతే దీని యొక్క థీమ్ ఏంటి, ఇది కూడా అడుగుతాడు. సో టైటిల్ వచ్చేసరికి బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్, బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్ అండ్ రీఇమాజినింగ్ ఆర్ రీఇమాజినింగ్ కోఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్, ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్. దట్స్ ఇట్, ఇది టైటిల్ అన్నమాట. బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్, రీఇమాజినింగ్ ద కోఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్. సో ఈ ఫ్యాక్ట్స్ అన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనకి జనరల్గా 3 ఇండెక్స్లు ఉంటాయి, లేకపోతే 3 ఫోకస్డ్ ఏరియాస్ ఉంటాయి. అవేంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి హెల్త్ ఇండెక్స్. సో హెల్త్ ఇండెక్స్లో మనం చూసే పారామీటర్స్ ఏంటి, లేకపోతే ఇండికేటర్స్ ఏంటి అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. ఏంటిదమ్మా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్? సో ఇది ఇండియాలో పెరిగిందనమాట. సో ఇంతకుముందు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసరికి 67.2 ఇయర్స్. ఇప్పుడు ఇది ఎంతకు పెరిగింది అంటే 67.7 ఇయర్స్కి పెరిగిందనమాట. ఓకే, రైట్. అండ్ సెకండ్ ఇండెక్స్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఇండెక్స్. ఏంటిది, ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్లో మనం చూసేవి రెండు ఉంటాయి. సో అవేంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఓకేనా, సో ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఆర్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. సో దీంట్లో కూడా మనం ఇంప్రూవ్ అయ్యామన్నమాట. సో ఇంతకుముందు 11.9 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు ఇది 12.6 ఇయర్స్కి పెరిగింది. ఓకే, డన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో మన వాళ్ళు చూస్తున్న పారామీటర్ ఏంటంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ డాలర్స్, ఇలా మనం కంపేర్ చేసుకుంటాం. సో దీంట్లో కూడా మన యొక్క వాల్యూ అనేది పెరిగింది. సో ఇంతకుముందు గ్రాస్ నేషనల్ ఇన్కమ్ వచ్చేసరికి 6,542 డాలర్స్ ఉండేది, ఇప్పుడు అది ఎంతకి పెరిగింది అంటే 6,951 డాలర్స్కి ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా, సో ఇండెక్స్లు ఏంటి, హెల్త్ ఇండెక్స్, ఎడ్యుకేషన్ ఇండెక్స్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో హెల్త్ ఇండెక్స్లో మనం చూసేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, అది ఇంతకుముందు 67.2 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు అది 67.7 ఇయర్స్కి పెరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అని చెప్పి రెండు క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇంతకుముందు మనకి 11.9 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు అది 12.6 ఇయర్స్కి పెరిగింది. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, దీన్ని మనం గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ డాలర్స్, ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇంతకుముందు 6,542 డాలర్స్ ఉండేది, ఇప్పుడు అది 6,951 డాలర్స్కి ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసరికి 134 అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. ఓకేనా, డన్. ఇప్పుడు మనం మన నైబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ర్యాంక్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి శ్రీలంక, శ్రీలంక యొక్క ర్యాంక్ వచ్చేసరికి 78. నెక్స్ట్ వన్ మన బెస్ట్ ఫ్రెండ్ చైనా, వీళ్ళ యొక్క ర్యాంక్ వచ్చేసరికి 75. ఓకే, సో వీళ్ళిద్దరిని హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో పెట్టారు, హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో పెట్టారు. ఓకేనా, సో చైనా 75, శ్రీలంక 78. నెక్స్ట్ వన్ వచ్చేసరికి భూటాన్ 125 అండ్ బంగ్లాదేశ్ 129 అండ్ దీంతోపాటు మన యొక్క ఇండియా ఎంత, 134. ఈ మూడింటిని మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇద్దరు ఉన్నారు, సో వాళ్ళిద్దరు ఎవరంటే నేపాల్ 146 అండ్ మన యొక్క జిగిరి దోస్త్ పాకిస్తాన్ 164. సో వీళ్ళిద్దరిని యునో లీస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో పెట్టడం అనేది జరిగింది. ఓకే, సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనకి ప్రిలిమ్స్లో ఎంసీక్యూస్లో స్టేట్మెంట్స్ లాగా ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే శ్రీలంక 78, హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ అంటే నమ్మటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా శ్రీలంక అనేది
యునో చాలా దారుణమైన ఫినాన్షియల్ పొజిషన్లోకి పడిపోయింది. సో చాలా డెప్ట్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది, డెప్ట్ ట్రాప్లో పడిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి శ్రీలంక కూడా 78th ర్యాంక్లో ఉంది అంటే సో నమ్మటానికి కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ తప్పదు. ఓకేనా? సో హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో శ్రీలంక ఉంది. సో చైనా ఉంది అంటే నమ్మేస్తారు ఈజీగా, ఎందుకంటే చైనా అనేది బిగ్గెస్ట్ ఎకానమీ, బాగానే ఉంటుందని అనుకోవచ్చు. బట్ శ్రీలంక కూడా ఉంది అంటే సో కొంచెం ఆలోచిస్తాం, బట్ శ్రీలంక కూడా ఉంది. అండ్ భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా వచ్చేసరికి మీడియం కేటగిరీ. అండ్ లీస్ట్ కేటగిరీలో వచ్చేసరికి నేపాల్ అండ్ పాకిస్తాన్. అండ్ ఈ పర్టికులర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో సో రీసెంట్గా రిలీజ్ అయిన దాంట్లో ఫస్ట్ టాప్ 3 ఎవరో చూద్దాం. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి స్విట్జర్లాండ్, సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి నార్వే, అండ్ థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి ఐస్లాండ్. ఇవి మూడు టాప్ 3 కంట్రీస్ అన్నమాట. అండ్ బాటమ్ కంట్రీస్ వచ్చేసరికి, అంటే బాటమ్ నుంచి ఫస్ట్ వచ్చేసరికి సొమాలియా, సెకండ్ వన్ వచ్చేసరికి సౌత్ సూడాన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. సొమాలియా, సౌత్ సూడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఓకేనమ్మా? రైట్. సో ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క కథ. సో వాడేం అడిగాడు, సో దీంట్లో ఉన్న యూనో పారామీటర్స్ అడిగాడు. ఫస్ట్ వన్ లిటరసీ రేట్, అది కూడా ఉంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసరికి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ డాలర్స్ అని చెప్పి ఉంటుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి జీడిపి పర్ హెడ్ ఎట్ రియల్ పర్చేసింగ్ పవర్. ఓకేనా? సో జీడిపి అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ హెడ్ ఎట్ రియల్ పర్చేసింగ్ పవర్. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పర్చేసింగ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను అందుకని ఇక్కడ నేను స్పెషల్గా రాశాను కూడా, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ డాలర్స్ అని చెప్పి. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో డ్యూయల్ ఎకానమీ అంటే ఏంటి? సో ద డ్యూయల్ ఎకానమీ ఈజ్ ఎ మిక్సర్ ఆఫ్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ మోడర్న్ ఇండస్ట్రియల్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, స్టేట్ ఓనర్షిప్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ అప్టైన్డ్ త్రూ ఇంపోర్ట్స్, నన్ ఆఫ్ దీస్. సో డ్యూయల్ ఎకానమీ అంటే ఏం లేదమ్మా. ఒక పక్క మనకి ట్రెడిషనల్ సెక్టర్ ఉంటుంది, ఇంకొక పక్క మోడర్న్ సెక్టర్ ఉంటుంది. సో ఇవి రెండు ఆపోజిట్ అన్నమాట. సో ఇవి రెండు కలిసి ఉంటే ఏదైనా ఒక ఎకానమీలో ఇలా ట్రెడిషనల్ సెక్టర్స్ ప్లస్ మోడర్నైజ్డ్ సెక్టర్స్ రెండు కలిపి ఉంటే దాన్ని మనం డ్యూయల్ ఎకానమీ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో ట్రెడిషనల్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ మోడర్న్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇవి రెండు ఏదైనా ఒక కంట్రీ తాలూకా ఎకానమీలో ఉంటే దాన్ని మనం డ్యూయల్ ఎకానమీ అని చెప్పి పిలుస్తాము. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మార్కెట్ బేస్డ్ ఎకనామిక్ క్లైమేట్ మీన్స్. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే మార్కెట్ బేస్డ్. సో ఆల్ ఫినాన్షియల్ డిటర్మినేషన్స్ ఆర్ టేకెన్ బేస్డ్ మోస్ట్లీ ఆన్ ద డిమాండ్ అండ్ ప్రొవైడ్ ఫోర్సెస్. సమ్ ఫినాన్షియల్ చాయిస్ ఆర్ టేకెన్ బై అథారిటీస్ అండ్ డిఫరెంట్ ఆర్ లెఫ్ట్ టు మార్కెట్ ఫోర్సెస్. గవర్నమెంట్ హ్యాస్ ఫుల్ హ్యాండిల్, ఇది అసలు కరెక్ట్ కాదు. ఎకనామిక్ జడ్జ్మెంట్స్ ఆర్ టేకెన్ ఆఫ్టర్ మెయింటైనింగ్ ఇన్ వ్యూ ద సోషల్ వెల్ఫేర్. నో. సో ఇక్కడ కొన్ని వచ్చేసరికి అథారిటీస్ చేతులు ఉంటాయంట, ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. ఓకేనా? సో ఫినాన్షియల్ డిటర్మినేషన్స్ కానీ లేకపోతే డెసిషన్స్ కానీ ఇవన్నీ డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్కే వదిలేస్తారనమాట. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఇండియా ప్లానెడ్ ఎకానమీ ఈజ్ బేస్డ్ ఆన్ గాంధియన్ సిస్టమ్, సోషలిస్ట్ సిస్టమ్, క్యాపిటలిస్ట్ సిస్టమ్ అండ్ మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్. ఓకేనా? సో మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ మన ఇండియాకి సంబంధించింది. సో దీంట్లోనే మనకి ప్లానెడ్ ఎకానమీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో మిక్స్డ్ ఎకానమీ ఏంటంటే తెలుసు కదా. సో బోత్ పబ్లిక్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టర్ ఇవి రెండు కలిపి ఉంటేనే దాన్ని మనం మిక్స్డ్ ఎకానమీ అని చెప్పి పిలుస్తాం. ఓకే, రైట్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎకనామిస్ట్ ప్రపోజ్డ్ ద ఎల్పిజి మోడల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో నథింగ్ బట్ మన ఇండియాలో ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకొచ్చిన పర్సన్ ఎవరు, హూ ఈస్ దట్ ఎకనామిస్ట్? వైబి రెడ్డి గారు, కేవీ కామత్ గారు, మన్మోహన్ సింగ్ గారు అండ్ నన్ ఆఫ్ దీస్. సో సింపుల్ క్వశ్చన్, ఆప్షన్ సి, మన్మోహన్ సింగ్ గారు. ఓకేనా? సో 1990s ఈయన ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకొచ్చారు. సో ఎల్పిజి స్టాండ్స్ ఫర్, సో ఎల్ అంటే ఏంటమ్మా, లిబరలైజేషన్, అండ్ పి అంటే ఏంటి, ప్రైవేటైజేషన్, జి అంటే ఏంటి, గ్లోబలైజేషన్. సో లిబరలైజేషన్ అంటే ఏంటి, గవర్నమెంట్ తనకు ఇంటర్వెన్షన్ని తగ్గించుకోవటం. ఇంతకుముందు లైసెన్సింగ్ వ్యవస్థ అనేది ఉండేది, సో లైసెన్స్ రాజు వ్యవస్థ అనేది ఉండేది. సో దాన్ని ఇప్పుడు తగ్గించారు. సో ఇండస్ట్రీస్ పెట్టాలి అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కొంచెం రిలాక్సేషన్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వదు అన్నమాట, మార్కెట్ ఫోర్సెస్కి వదిలేయటం స్టార్ట్ చేసింది.
ప్రైవేటైజేషన్ అంటే ఏంటంటే, సో గవర్నమెంట్ యొక్క పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో, సో లాసెస్లో ఉన్న పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంకా లాసెస్లోకి వెళ్ళడం కంటే వాటిని ప్రైవేటైజ్ చేయడం మంచిది అని చెప్పి వాటిని ప్రైవేట్ పీపుల్కి హ్యాండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేశారు. సో ప్రైవేట్ పీపుల్ ఏం చేస్తారు, వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని బెటర్గా రన్ చేసుకొని ప్రాఫిట్స్ తెచ్చుకుంటారనమాట. నెక్స్ట్ గ్లోబలైజేషన్, మన యొక్క మార్కెట్ని ఓపెన్ చేయటం. ఇంతకుముందు మన యొక్క మార్కెట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ క్లోజ్డ్గా ఉండేది, అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఎక్కువగా రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళం. బయట నుంచి ఎవరైనా ఒక ఫారిన్ ఇన్వెస్టర్ మన ఇండియాకు వచ్చి ఏదైనా కంపెనీ మీద పెట్టుబడులు పెట్టాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. సో అంత కాంప్లెక్సిటీ చూసి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఉండేవి కాదు. సో దట్ మనం బీఓపీ క్రైసిస్లోకి పడిపోయాం. సో ఇప్పుడు ఏం చేసాం, మన యొక్క మార్కెట్ని ఓపెన్ చేసాం, ఫారిన్ ఇన్వెస్టర్స్ని ఈజీగా మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం. సో వాళ్ళకి ఎక్కువగా అలవెన్స్ అనేది ఇవ్వడం కూడా జరిగింది, ఆ పర్సంటేజెస్ కూడా పెంచడం జరిగింది. సో దట్ వాళ్ళు డాలర్స్లో పెట్టుబడులు పెడతారు, సో దట్ మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతాయి. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకి ఇప్పుడు ఎడ్జింగ్ అనేది ఉంటుందన్నమాట, పాజిటివ్ సైడ్లో మనం ఉంటాం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎకనామిక్ ప్లానింగ్ ఈజ్ ఇన్ విచ్ లిస్ట్. సో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, మన ఇండియా యొక్క స్కెడ్యూల్స్ పాలిటీలో స్కెడ్యూల్స్ ఉంటాయి కదా, సో దెర్ ఆర్ 12 స్కెడ్యూల్స్. సో దాంట్లో 7th స్కెడ్యూల్లో మనకి ఈ లిస్టులు ఉంటాయి, ఏంటిది, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. సో యూనియన్ లిస్టులో ఉన్న సబ్జెక్ట్స్ మీద సెంటర్ యూనో చట్టాలు తయారు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అనేది, స్టేట్ లిస్టులో ఉన్న సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది, అండ్ కాంకరెంట్ లిస్టులో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఎవరు చేస్తారు, సెంటర్ చేస్తుంది, స్టేట్ కూడా చేస్తుంది. ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వస్తే సెంటర్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అదే ప్రివైల్ అవుతుందన్నమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎకనామిక్ ప్లానింగ్ అనేది ఏ లిస్టులోకి వస్తుంది? సో ఇట్ కమ్స్ అండర్ కాంకరెంట్ లిస్ట్ అనమాట. ఓకేనా, ఇట్ కమ్స్ అండర్ కాంకరెంట్ లిస్ట్, డన్. అండ్ ఈ ఎకనామిక్ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆ టైంలో యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ ప్రెజెంట్ రష్యా ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మన జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే అక్కడ రష్యన్ ఎకనామిక్ మోడల్ని బాగా అబ్జర్వ్ చేసి, సో వాళ్ళ యొక్క ఎకానమీ అనేది బాగా రన్ అవుతుంది, మిగతా దేశాలు బాగా ఇబ్బంది పడుతున్నా సరే వీళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉంటున్నారు, సో వీళ్ళకి ఎకానమీ మోడల్ని నథింగ్ బట్ ఎకానమిక్ ప్లానింగ్ 5-year ప్లాన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం అడాప్ట్ చేసుకుందామని చెప్పి అప్పుడు డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇందాకే చెప్పాను కదా, ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీ. సో ఏ దేశం నుంచి ఈ ఎకనామిక్ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ని మనం తీసుకున్నాము? సో ఆప్షన్ ఏ యుఎస్ఏ, ఆప్షన్ బి యూకే, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఫ్రాన్స్. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి రష్యా. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద 20-point ఎకనామిక్ ప్రోగ్రామ్ వాజ్ అనౌన్స్డ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. సో 20-point ఎకనామిక్ ప్రోగ్రామ్ అనేది సో ఎప్పుడు ఫస్ట్ టైం మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు, 1975, 2006, 1986, 1982. సో మనకి 20-point ప్రోగ్రామ్ అంటే ఏం లేదమ్మా, సో దీంట్లో మనకి కొన్ని స్కీమ్స్ని, కొన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని పెడతాం. ఎందుకోసం పెడతాము అంటే టు ఎలివియేట్ పావర్టీ, సో పావర్టీని రిడ్యూస్ చేయడం కోసం, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడం కోసం, అండ్ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ కోసం, హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ కోసం, అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ కోసం, ఇరిగేషన్ మీద ఫోకస్ చేస్తూ దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకురావడం. ఎందుకంటే ల్యాండ్ అనేది మన ఇండియాలో చాలా తక్కువ మంది దగ్గర కాన్సన్ట్రేట్ అయిపోయి ఉంది కాబట్టి, జమీందార్స్, భూస్వాముల దగ్గర. సో ఆ ల్యాండ్ మొత్తం మనం కన్సాలిడేట్ చేసుకొని తీసుకొని పేద ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయాలి, అండ్ డ్రింకింగ్ వాటర్ మీద ఇన్వెస్ట్మెంట్ కోసం. ఓకేనా, ఇలా కొన్ని ప్రయారిటైజ్డ్ సెక్టార్స్ని మనం పెట్టుకొని, ఫోకస్డ్ ఏరియాస్గా పెట్టుకొని, సో ఇలా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ లాంచ్ చేస్తామన్నమాట, అదే 20-point ఎకనామిక్ ప్రోగ్రామ్. సో దీన్ని ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు మన ఇండియాలో తీసుకొచ్చారు అంటే 1975 తీసుకొచ్చారనమాట. తర్వాత దీన్ని రివైజ్ చేశారు, అంటే మాడిఫికేషన్స్ చేశారు. ఎప్పుడెప్పుడు చేశారు, 1982 చేశారు, 1986 చేశారు, అండ్ రీసెంట్గా 2006 సంవత్సరంలో కూడా చేశారు, 2006 కూడా చేయటం అనేది జరిగింది. వాడు ఏమడిగాడు ఇక్కడ, వెరీ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ఎప్పుడు తీసుకొచ్చారంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 1975. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ 20-point ఎకనామిక్ ప్రోగ్రామ్ని ఎప్పుడు తీసుకొచ్చారు, 1975 ఫస్ట్ టైం తీసుకొచ్చారు. సో 1975 అంటే ఇది ఏ 5-year ప్లాను, ఇది కూడా అడగొచ్చు. సో ఇట్ కమ్స్ అండర్ 5th 5-year ప్లాన్. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఈ 20-point ఎకనామిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని 5th 5-year ప్లాన్లో తీసుకొచ్చారు, అంటే 1974 to 1978.
సో ఈ పర్టికులర్ 5th 5-year ప్లాన్లోనే 20-point ఎకనామిక్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారనమాట. సో ఈ ప్రోగ్రామ్ని మానిటర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చారంటే మాస్పీకి ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద మానిటరింగ్ ఏజెన్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో ఈ 5-year ప్లాన్లో అంటే నథింగ్ బట్ ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అమ్మా? సో మనందరికీ తెలిసిన విషయమే, ఇందిరాగాంధీ గారు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్లానింగ్ వాజ్ కన్సిడర్డ్ ఏ ప్రీ రిక్వెజైట్. ఓకేనా? సో ప్లానింగ్ అనేది ఎందుకు కావాలి, దేన్ని అచీవ్ చేయడానికి కావాలి? సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫర్ బ్యాలెన్స్డ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. సో చెప్పాను కదా, క్వశ్చన్ అనేది నెగిటివ్ టోన్లో ఉందా పాజిటివ్ టోన్లో ఉందా ఐడెంటిఫై చేయండి. సో ప్లానింగ్ అనేది మంచిదే కదా దేనికైనా సరే. సో ప్లానింగ్ ఉంటే మనకి పాజిటివ్ అవుట్కమ్స్ వస్తాయి. సో ప్లానింగ్ అనేది పాజిటివ్ థింగ్. సో కింద నెగిటివ్స్ ఉండేవి మనం పికప్ చేయకూడదు. సో కింద కూడా పాజిటివ్సే ఉండాలి. సో ఫర్ బ్యాలెన్స్డ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, సో ఇది పాజిటివ్ థింగే. సో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది బ్యాలెన్స్డ్గా జరగాలి అంటే మనకి ప్లానింగ్ అనేది కావాలి అంటున్నాడు. అఫ్ కోర్స్ రైట్ వన్. ఫర్ ఎక్స్టెండింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ యాన్ ఈవెన్ మేనర్. సో డెవలప్మెంట్ చేత మనకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ మనం ఎక్స్టెండ్ చేయాలి, అందరికీ రీచ్ అయ్యేలాగా చేయాలి. సో ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్. ఫర్ ఫోకసింగ్ ఆన్ రిమూవల్ ఆఫ్ రీజనల్ డిస్పారిటీస్. సో ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మధ్య ఉన్న ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని బాగా డెవలప్ అయిపోయి కొన్ని బాగా వెనకబడిపోయి ఉండటం, వీటిని మనం డిస్పారిటీస్ అంటాం. సో వీటిని తగ్గించడం కోసం ప్లానింగ్ కావాలి అంటున్నాడు. సో ఇది కూడా పాజిటివ్ థింగ్. ఫర్ మ్యాక్సిమైజింగ్ ద యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్. అఫ్కోర్స్ ఏ దేశంలో అయినా సరే రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. సో దాన్ని మనం ఎంత బెటర్గా యూటిలైజ్ చేసుకుంటే అంత మంచి పాజిటివ్ అవుట్కమ్స్ అనేవి వస్తాయి. సో ఖచ్చితంగా ప్లానింగ్ అనేది ఉండాలి. సో పాజిటివ్ క్వశ్చన్ అంటే కింద ఉన్న స్టేట్మెంట్స్ అన్ని పాజిటివే కాబట్టి అన్నీ రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో సెకండ్ వన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియన్ ప్లానింగ్. సో ద సెకండ్ 5-year ప్లాన్ ఎంఫసైజ్డ్ ఆన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. సో మనకి 1st 5-year ప్లాన్ ఏదైతే ఉందో దీని యొక్క ఫోకస్డ్ ఏరియా వచ్చేసరికి అగ్రికల్చర్. దీని యొక్క ఫోకస్డ్ ఏరియా వచ్చేసరికి అగ్రికల్చర్. నెక్స్ట్ సెకండ్ 5-year ప్లాన్ ఏదైతే ఉందో దీని యొక్క ఫోకస్డ్ ఏరియా వచ్చేసరికి ఇండస్ట్రీస్ అనమాట. నథింగ్ బట్ హెవీ ఇండస్ట్రీస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ 3rd 5-year ప్లాన్ ఎయిమ్ టు అచీవ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ఇంక్రీజ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఎక్స్పోర్ట్స్. సో 3rd 5-year ప్లాన్లో మన యొక్క మెయిన్ గోల్ ఏంటంటే సెల్ఫ్ సఫిషియన్సీ, అంటే ఫుడ్ గ్రెయిన్స్లో మనం సెల్ఫ్ సఫిషియెంట్గా మారాలి. అంటే మన కంట్రీకి కావాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ని మనమే ప్రొడ్యూస్ చేసుకునే విధంగా ఆ స్టేజ్కి మనం రీచ్ అవ్వాలి అని చెప్పి అంటున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నాడంటే, సో ఇండస్ట్రీకి అండ్ ఎక్స్పోర్ట్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అగ్రికల్చర్ ప్రొడక్షన్ని పెంచి రీచ్ అవ్వాలి అంటున్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి సో ఆప్షన్ సి బోత్ 1 and 2 ఆర్ రైట్ వన్. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఎయిడ్ ఇన్ ఫర్దరింగ్ ద గవర్నమెంట్స్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. సో గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంక్లూజివ్ గ్రోత్. సో దీన్ని అచీవ్ చేయాలి అంటే ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే మంచిది? సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి పాజిటివ్ టోన్లో ఉంది. ఇంక్లూజివ్ గ్రోత్ అనేది పాజిటివ్ కాన్సెప్ట్. సో దాన్ని అచీవ్ చేయాలి అంటే మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి? సో ఖచ్చితంగా ఆన్సర్స్ కూడా పాజిటివ్ టోన్లోనే ఉండాలి. సో ఫస్ట్ వన్ చూడండి, ప్రమోటింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. సో ఎస్ఎస్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయాలి అంటున్నాడు. ఓకే, కరెక్ట్ వన్. ఎందుకంటే ఉమెన్ అనేవాళ్ళు ఒక వల్నరబుల్ సెక్షన్ కాబట్టి. ఓకేనా? సో బికాస్ ఆఫ్ పేట్రియార్కి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, వాళ్ళకి డీసెంట్ అమౌంట్ ఆఫ్ వేజెస్ లేవు, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ లేవు. అండ్ దెర్ ఆర్ 2 ఫినామినన్స్ లైక్ పింక్ కాలర్డ్ జాబ్స్ అండ్ గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్. సో అందుకనే మనం ఉమెన్ని ఎంపవర్మెంట్ చేయాలి కాబట్టి ఇలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ప్రమోట్ చేస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రమోటింగ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రమోట్ చేస్తే ఇంక్లూజివ్ గ్రోత్ని అచీవ్ చేయొచ్చు అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే. ఇంప్లిమెంటింగ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. సో అందరికీ ఎడ్యుకేషన్ అనేది అవైలబుల్గా, యాక్సెసిబుల్గా, ఎఫోర్డబుల్గా ఉండాలి. సో ఎలా చేయొచ్చు? ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే చేయొచ్చు. సో దట్ ఎడ్యుకేషన్ ఉంటే స్కిల్స్ వస్తుంది. సో స్కిల్స్ వస్తే మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని వాళ్ళు గెయిన్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా? నథింగ్ బట్ హ్యూమన్ క్యాపిటల్ అనేది పెరుగుతుంది. సో వాడు కరెక్ట్ ఆన్సర్ అడిగాడు కాబట్టి సో 1, 2 and 3 ఈ 3 స్టేట్మెంట్స్ రైటే. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? రైట్.
సో దీంతో సక్సెస్ఫుల్గా ఈరోజు యొక్క సెషన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ సెషన్లో నేను మీకు సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్తాను. నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను నెక్స్ట్ క్లాస్లో పెడతాను. సో దేర్ ఆర్ 3 మెథడ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రొడక్షన్ మెథడ్ ఆర్ వాల్యూ ఎడిషన్ మెథడ్. సెకండ్ వన్ వచ్చేసరికి కన్జంప్షన్ ఆర్ ఎక్స్పెండిచర్ మెథడ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్కమ్ మెథడ్. సో ఈ 3 మెథడ్స్ అండ్ దీని తాలూకా సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనే డయాగ్రామ్ని కూడా చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, డన్. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ ఇలాగే రెగ్యులర్గా వాచ్ చేయండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.